చదివింది ఇంజనీరింగ్, చేసేది గంజాయి స్మగ్లింగ్, కటకటాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇప్పటి జనాలు. వారంలో కేవలం 5 రోజులే ఉద్యోగం చేస్తూ వీకెండ్స్ లో ట్రిప్పులు పార్టీలతో సరదాగా గడుపుతుంటారు. కానీ ఓ 4 మాత్రం అందుకు భిన్నం. అందరికంటే ఎక్కువగా ఎంజాయ్ చేయాలని భావించారు. జల్సాలకు అలవాటు పట్టడంతో వచ్చే జీతం కూడా సరిపోలేదు. ఇంకేముంది, గంజాయి వ్యాపారంలోకి దిగిపోయారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజేష్, రమేష్ కృష్ణ, నాగవంశీ, పల్నాడుకు చెందిన సాయి గోపి, బిహారీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కేపీహెచ్పీలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగాలకు వెళ్తూ ఉండేవారు. సాఫ్ట్వేర్ జాబ్లో ఉండే ఎంజాయ్మెంట్ వాళ్లకి సరిపోలేదు, అంతకు మించి కావాలనుకున్నారు. మత్తు పదార్థాలకు జల్సాలకు అలవాటు పడటంతో వచ్చే జీతం సరిపోలేదు. రోజంతా కష్టపడ్డ దానికంటే గంజాయి అమ్మకాలతో ఎక్కువ సంపాదించవచ్చు అనుకున్నారు. ఏపీ నుంచి గంజాయిని బోర్డర్ దాటించి హైదరాబాద్కు తీసుకొచ్చి విక్రయించాలని ప్లాన్ చేశారు. రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ యువకులకు అమ్మడం మొదలుపెట్టారు. సాఫ్ట్వేర్ కంటే గంజాయి సేల్తోనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కానీ తప్పు చేస్తే ఎప్పటికైనా తప్పించుకోలేమన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. పార్కులో గంజాయి విక్రయిస్తున్న సమయంలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అప్పుడు వదిలింది వాళ్లకు మత్తు. ఎవరికీ అనుమానం రాకుండా కవర్ ప్యాకెట్లలో గంజాయిని విక్రయిస్తున్న 4 పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1600 గ్రాముల డ్రై గాంజాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోమ్ నుంచి వర్క్ ఫ్రం జైల్ కి మారినట్లయింది. నలుగురు వ్యక్తులు రాజేష్, రమేష్ మరియు సాయి గోపి, నాగవంశ నలుగురు. ఈ నలుగురు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వీళ్ళు టెంపుల్ బస్టాప్ దగ్గర ఒక హాస్టల్లో 1 మాసం బ్యాచ్లర్స్. వీళ్ళ దగ్గర గంజాయి దొరికింది. తర్వాత వాళ్ళు ఉంటున్న ప్రదేశం వెళ్ళినప్పుడు 1 కిలో 300 గ్రాముల గంజాయి వాళ్ళు నిల్వ చేసుకున్నారు. వీళ్ళు గంజాయి గుంటూరు జిల్లా బాపట్లేరు నుంచి ఎత్తి తెచ్చిస్తున్నారని సమాచారం ఇచ్చారు. వీళ్ళు గంజాయి తాగడంతో పాటు కొంత మొత్తంలో ఇతరులకు అవసరమైతే అమ్మడం కూడా లంచి చేస్తున్నారు. సో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు. ఇప్పుడు తెలిసిందా, ఉన్నంతలో సంతోషపడితేనే జీవితం బాగుంటుంది, అంతకు మించి అని పరుగులు తీస్తే లైఫ్ ఇలాగే టర్న్ అవుతుంది. మీరు తస్మాత్ జాగ్రత్త, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.